ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మరి ఈ దేవీ శరన్నవరాత్రుల్లో 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరణ అనేది చేయటం జరుగుతుంది. మరి శ్రీ మహాలక్ష్మీదేవికి గులాబీ వర్ణము అంటే చాలా చాలా ఇష్టం. అలాగే మరి అమ్మవారు ఎరుపు రంగు అని చెప్పేసి కూడా ఎక్కువ మంది ఎరుపు వర్ణం కూడా మరి ఆ రంగు చీరని కడుతూ ఉంటారు. లక్ష్మి అష్టోత్తర శతనామావళిని తప్పనిసరిగా ఆ రోజు కుంకుమార్చన చేస్తూ చదవటము అనేటువంటిది విశేషము. ఆ రోజు నైవేద్యము అన్నప్పుడు గారెలు, మినప గారెలు, బూరెలు ఇవన్నీ కూడా లక్ష్మీ అమ్మవారికి పాయసము, వాస్తవంగా మరి క్షీరాన్నము అని చెప్పేసి అంటాము. అలా మరి పాయసం చేయటము, పరమాన్నము చేయటము అనేది, అది నైవేద్యం పెట్టడము విశేషము. అలాగే ఎర్రని గాజులు అమ్మవారికి ప్రీతికరంగా, ఎర్రని పువ్వులు, తామర పువ్వులు, వాస్తవంగా తామర పువ్వులు అంటే చాలా చాలా ఇష్టం. సో ఆ తామర పువ్వులతోటి అర్చన చేయటము, ఎర్రని గులాబీ పువ్వులతోటి అర్చన చేయటము చాలా చాలా విశేషము. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మరి 6వ రోజు ఆశ్వయుజ షష్ఠి తిదినాడు శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేయటం జరుగుతుంది. దుర్గా సప్తశతి అంతర్గతమైన దేవీ చరిత్రలో ఆదిపరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలను ధరించి దుష్ట రాక్షస సంహారాన్ని చేసింది అని చెప్పబడుతుంది. ఈ 3 శక్తుల్లో ఒక శక్తి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి మహిషుడనే అసురుడిని సునాయాసంగా సంహరించి మహిషమర్ధినిగా ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత మహిషమర్ధిని దేవి స్వరూపంతోనే ఇంద్రకీలాద్రి మీద వెలిసింది. శ్రీ మహాలక్ష్మీదేవి ప్రభావం గురించి ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుహో ధనం ఇంద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే అని శ్రీ సూక్తంలో చెప్పడం జరిగింది. అలాగే లక్ష్మీ తంత్రము అనేది కూడా అనే గ్రంథంలో కూడా రాజ్య విద్యాచ సౌభాగ్య అమృత కామ్య పరాధికాహ సత్యభోగ యోగ లక్ష్మో అష్టౌచ ప్రకీర్తిత అంటే మొదటిది సత్యలక్ష్మి, 2 భోగలక్ష్మి, 3 రాజ్యలక్ష్మి, 5 యోగలక్ష్మి, 6 విద్యాలక్ష్మి, 6 సౌభాగ్యలక్ష్మి, అమృత లక్ష్మి, 7 కామ్యలక్ష్మి అని 8 విధాలుగా శ్రీ మహాలక్ష్మీదేవి కనిపిస్తుంది. అంతేకాకుండా మొదటిది ధనలక్ష్మి, 2 ధాన్యలక్ష్మి, 3 ధైర్యలక్ష్మి, 4 విజయలక్ష్మి, 5 ఆదిలక్ష్మి, 6 విద్యాలక్ష్మి, 7 గజలక్ష్మి, 8 సంతానలక్ష్మిగా అని శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్ములుగాను ప్రసిద్ధి చెందింది. ఇక ఇక్కడ ఉన్నటువంటి మరి మనకి కనకదుర్గమ్మ 3 శక్తుల్లో ఒకటైనా మహాలక్ష్మి స్వరూపిణి కాబట్టి అమ్మవారి దేవాలయ కుడ్యకోష్టాల్లో చుట్టూరా అష్టలక్ష్మి విగ్రహాల్ని అందంగా ప్రతిష్ఠించటము అనేటువంటిది కూడా మనం గమనిస్తూ ఉంటాము. తలచినంతనే అష్టరూపాలతో శరన్నవరాత్రుల్లో అష్టసిద్ధుల్ని ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవి తన 2 చేతుల్లో కమలాల్ని ధరించి వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ గజరాజు తనని కొలుస్తుండగా కమలాసీనురాలుగా మనకు దర్శనమిస్తుంది. ఐశ్వర్యప్రదమైన శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపాన్ని భక్తితో మనం కూడా మనసారా ధ్యానించడం చాలా చాలా మంచిది. అందుకే లక్ష్మీ అమ్మవారిని మరి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్షరబ్ద విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం అని చెప్పి లక్ష్మీ అమ్మవారిని ప్రతిరోజు కూడా ధ్యానిస్తూ ఉంటాము. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కూడా చక్కగా మనం నిర్వహిస్తూ ఉంటాము, చదువుతూ ఉంటాము. మరి ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కుంకుమార్చన చేస్తూ చదవటం చాలా చాలా విశేషం. అలాగే లక్ష్మీ అమ్మవారికి మరి 108 కాయిన్స్ అనేవి కూడా సిద్ధం చేసి పెట్టుకొని, 1 రూపీ కాయిన్స్ సిద్ధం చేసి పెట్టుకొని వాటిని పసుపు నీళ్ళల్లో కడగాలి సుమా. ఎప్పుడూ కూడా డైరెక్ట్గా వాడకూడదు, ఎందుకంటే అనేకానేక చేతులు మారి వస్తూ ఉంటాయి మనకి. సో తప్పనిసరిగా కాస్త నీళ్ళలో పసుపు వేసి ఆ కాయిన్స్ అన్నీ అందులో వేసి అవి కడిగి తుడిచి సిద్ధం చేసి పెట్టుకొని మరి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు, 1 రూపీ కాయిను లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పించాలి. మళ్ళీ
ఓం ప్రకృతి అయిన మహా అన్నప్పుడు ఒక పువ్వు ఒక కాయిన్, ఓం వికృతి అయిన మహా అన్నప్పుడు ఒక పువ్వు ఒక 1 రూపీ కాయిన్. ఈ విధంగా 108 నామాలకి కూడా 108 పువ్వులు 1 రూపీ కాయిన్సు అనేటువంటిది లక్ష్మీ అమ్మవారి ముందు చక్కగా సమర్పిస్తూ కనుక మనం పూజ చేశాము అని అంటే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది మన మీద ఉంటుంది. మన శక్తి కొద్దీ చేయటం నాన్న, ఇలాగే చేయాలి అలాగే చేయాలని ఏమీ కాదు. మనం మన శక్తి కొద్దీ కూడా అమ్మవారిని ఆరాధించటము అనేటువంటిది ఈరోజు విశేషం. అలాగే మనం మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని కూడా ఆ రోజు లక్ష్మీ అమ్మవారే మన ఇంటికి వచ్చింది అన్నట్టుగా భావించి బొట్టు పెట్టి చక్కగా తాంబూలం ఇవ్వటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది. ఈ విధంగా ఎవరి శక్తానుసారము వాళ్ళు చక్కగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు ఈ దసరా నవరాత్రుల్లో. ఆ విధంగా చేయటం వలన అమ్మ యొక్క అనుగ్రహము, కరుణ, కటాక్షము అన్నీ కూడా మన మీద ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి నాన్న. నైవేద్యం అనేది కూడా మన శక్తి కొద్దీ చేయటము, మినప గారెలు కావచ్చు, బూరెలు కావచ్చు, క్షీరాన్నము కావచ్చు, మహానైవేద్యం కావచ్చు, ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించటం అనేది చాలా చాలా మంచిది. ఆ తర్వాత కొంచెం ప్రసాదాన్ని కూడా మనం ఆ ప్రసాదాన్ని స్వీకరించటం అనేటువంటిది కూడా ఉత్తమోత్తమం. సో ఈ విధంగా మనము శరన్నవరాత్రుల్లో లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము, పూజించటము అనేది జరుగుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి.